వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేవీఆర్ స్కూల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఆల్కహాల్సు ఫెయినాల్సు ఈథర్సు ఆల్డిహైడ్స్ కీటోన్సు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే ఒక చాప్టర్లో ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ అనే ఒక టాపిక్ దగ్గర మనకి ఒక నేమిడ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకు అది పబ్లిక్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా మనకు వస్తూ ఉంటుంది అది విలియమ్సన్ సిన్సిస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం నేర్చుకుందాం దానికి సంబంధించినటువంటి స్టేట్మెంటు దానికి సంబంధించిన ఒక జనరల్ ఈక్వేషను ఆ జనరల్ ఈక్వేషన్ తగ్గట్టు ఒక ఎగ్జాంపుల్తో మనం దీన్ని వాళ్ళ నేర్చుకుందాం ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ల్యాబోరేటరీ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ ఈథర్స్ ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రయోగశాల పద్ధతి సౌష్ఠవ మరియు అసౌష్టవ ఈథర్స్ని తయారు చేయడానికి సో ఇక్కడ ఈ మెథడ్లో వేటిని ఉపయోగించి మనం దీన్ని తయారు చేస్తాం ఈథర్స్ని తయారు చేస్తాం ఇన్ దిస్ మెథడ్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ ఆల్కైల్ హ్యాలైడ్తో సోడియం ఆల్కాక్సైడ్ని ట్రీట్ చేసినప్పుడు మనకి ఈథర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి సో జనరల్ ఈక్వేషన్ ఒకసారి చూస్తే ఇది ఆల్కైల్ హాలైడ్ ఇది సోడియం ఆల్కాక్సైడ్ మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఈథర్ వస్తుంది సోడియం హ్యాలైడ్ అనేది మనకి ఇక్కడ ఎలిమినేట్ అయ్యి బయటకు అనమాట సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్ ప్లేస్లో మనం ఇథైల్ క్లోరైడ్ని సోడియం ఆల్కాక్సైడ్ ప్లేస్లో మనం సోడియం ఈథాక్సైడ్ని తీసుకున్నప్పుడు మనకి ఈతరు వస్తుంది డై ఇథైల్ ఈతర్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ వస్తుంది సోడియం క్లోరైడ్ మనకి ఇక్కడ ఎలిమినేట్ అయ్యి మనకి బయటకు వెళుతుందనమాట సో సింపుల్గా మనం తెలుగులో దీన్ని మనం నేర్చుకోవాలనుకుంటే ఇథైల్ హ్యాలైడ్ సోడియం ఈథాక్సైడ్తో చర్య జరుపునప్పుడు ఈతర ఏర్పడుతుందని మనం దీన్ని స్టేట్మెంట్గా రాయొచ్చు ఇది విలియమ్సన్ సిల్స్కి సంబంధించి థ్యాంక్ యూ